కర్నూలు జిల్లా మంత్రాలయ మండల పరిధిలో 12,185 కర్ణాటక టెట్రా ప్యాకెట్ల మద్యాన్ని ఆదోని డీఎస్పీ వినోద్ కుమార్ ఆధ్వర్యంలో ట్రాక్టర్తో తొక్కించి ధ్వంసం చేశారు. అలాగే అక్కడ ఉన్న చెక్పోస్ట్ ను సందర్శించి ఆయన రికార్డులను పరిశీలించి రికార్డులను పక్కాగా మెయింటెనెన్స్ చేయాలని చెక్పోస్ట్ సిబ్బందిని ఆయన హెచ్చరించారు. ఈ సందర్భంగా డీఎస్పీ వినోద్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా అక్రమంగా కర్ణాటక మద్యాన్ని గాని గుట్కా ప్యాకెట్లు గాని తరలించే వారిపై కఠినపరమైన శిక్షలు ఉంటాయని ఆయన హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో మంత్రాలయం సీఐ కృష్ణయ్య, చెక్పోస్ట్ ఇన్ఛార్జ్ సిఐ మొయినుద్దీన్, మాధవరం ఎస్ఐ బాబు, కానిస్టేబుల్ రమేష్, హోంగార్డ్ హనుమంతు, చెక్పోస్ట్ సిబ్బంది మరియు సచివాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. అక్రమ రవాణా ద్వారా పట్టుబడినటువంటి అక్రమ మద్యాన్ని కర్ణాటక రాష్ట్రానికి చెందినటువంటి ఈ యొక్క మనం పోలీస్ సీజ్ చేసినటువంటి 72 కేసుల్లో దాదాపుగా 12,185 ఛార్జర్స్ను మరియు బాటిల్స్, బీర్ బాటిల్స్, రకరకాల బ్రాండ్స్కి సంబంధించినటువంటి లిక్కర్ని ఈరోజు గౌరవనీయులు మండల జిల్లా ఎస్పీ గారు డాక్టర్ పక్కీరప్ప ఐపీఎస్ గారి ప్రొసీడింగ్స్ ఇచ్చినటువంటి డిస్ట్రక్షన్ ఆర్డర్ మేరకు ఈరోజు మాధవరం చెక్పోస్ట్ బయట వీటిని అన్నింటినీ కూడా పంచనామా చేసి పంచాయతీల సమక్షంలో డిస్ట్రాక్ చేసి చేయడం జరిగింది. ఈ డిస్ట్రక్షన్ అయిన తర్వాత వీటిని ఛార్జ్ షీట్ వేసి కోర్టుకు సమర్పిస్తాం. సో ఇక్కడ ఇంకోటి ఏంటంటే అక్రమంగా తరలివస్తున్న మద్యం మీద సమాచారం ఉంటే కన్నా ఈ చెక్పోస్ట్ కానీ మాకు కానీ అందిస్తే ఇంకా అక్రమాన్ని నిరోధించడానికి అవసరం. అలాగే కరోనా సంబంధించి కూడా దయచేసి జాగ్రత్తలు తీసుకోవాలి. నైట్ కర్ఫ్యూకు పోలీసులకు సహకరించాలా. రాబోయే కాలంలో ఈ యొక్క ఉద్రిత పెరిగే అవకాశం ఉంటుంది. సో ఈ కరోనా విషయంలో ప్రతి ఒక్కరూ మాస్కులు, సోషల్ డిస్టెన్స్, శానిటైజర్స్ తప్పకుండా వాడాలని